అనువాద విరోధాన్ని కూడా చూసినాము. యజ్ఞపురా ఆత్మధర్మత్వైన ద్యుపగచ్చతి నామరూపాత్మకత్వాద్యుపమాది ఆత్మన అక్కడ ఉన్నాం. తత్ర కిం అనువినోతి కేన నివాళింగేనా, ఆత్మన స్వరూప భేద ప్రతిపాదకం కించిన లింగమస్తి ఏన లింగేన ఆత్మభేదం సాధయ్యేది. దాని లింగాన్ని ఆత్మభేద సాధనాయ నామరూపమంది అన్యస్యతి, కానీ నామరూపగత ఉపాధయ ఏవ ఆత్మన ఘటకరక అపవరక భూచ్ఛిద్రాడివ ఆకాశస్య. యదా ఆకాశస్య భేదలింగం పశ్యతి తదా ఆత్మలోకి భేదలింగం ప్రభేదస. ఒకటంటారు ఈ ఆకాశాన్ని చాప చుట్టినట్టుగా చూపేస్తే, చాపను చుట్టూ అలా చుట్టారు, ఇలాగా ఇలా చుట్టేసి ఉండగా చూసుకోవాలి. చర్మవద ఆకాశం ఎలా వేష్టయది, ఆ రకంగా ఆకాశాన్ని మీరు చాప చుట్టినట్టు చుట్టలేదే, అప్పుడు ఈ భేద దృష్టి సత్యమని మేము అంగీకరిస్తాము అంటారు ఎక్కడో చోట. సో ఆ రకంగా ఆకాశంలో భేదము కలదు అనే లింగాన్ని నువ్వు నీకు దొరికితే చెప్పబోయా, ఆత్మయందు కూడా భేదము ఉన్నదనే లింగం దొరికినట్లే. అప్పటికీ ఆకాశంతో పోలికండి, ఈశ్వరుడికి ఆత్మ, ఈశ్వరుడి ఆత్మయే ఆకాశంతో పోలి, ఇంకా వేరే పోలికలేదు. నిజానికి తత్వములన్నీ నామరూపములకు అతీతంగా తత్వంలో నామరూపాలు ఉంటాం. నిజానికి నామరూప తత్వానికి డెఫినేషన్ ఉంది, అనారోపితాకారం తత్వం. ఆకారాన్ని ఆరోపించకుండా ఉంటేనే దాన్నే తత్వం. ఇప్పుడు బంగారము అనే తత్వము గురించి మీరు మాట్లాడదలుచుకున్నప్పుడు నెక్లెస్సు కంకణము అలా మొదలు పెడితే అది వర్తవుతా. నెక్లెస్సు కంకణాలు వీటన్నింటినీ పక్కన పెట్టి ఆ నామరూపాలకు అతీతంగా రెండు గోబియా అంటే నేను రెండు గోబియా నామరూపాలకు అతీతంగా పోవాలి, ఈస్ట్ వెస్ట్కి అతీతంగా పోవాలి, సౌత్ నార్త్కి అతీతంగా, వీటికి రెండు గోబియా అంటారు. ఆరంభంలో అవన్నీ ఉంటాయి, క్రమంగా అది గోబియా అంటారు. సో ఆరంభంలో మా కులం మా వర్గం ఇవన్నీ ఉంటాయి, మా దేశం మా నేషన్ ఇవన్నీ ఉంటాయి ఆరంభం. లాటువల్ లీవ్ యువర్ గో బియాండ్ దట్. స్పిరిచువల్ సెంటర్ని కొనుక్కోవాలంటే ఆత్మ, స్పిరిచువల్ సెంటర్ ఉంటే ఆత్మ, దాన్ని మీరు చేరుకోవాలన్నట్లయితే ఈ నామరూప విభాగాలన్నిటికీ అతీతంగా పోవాలి. యువర్ టు కాన్షియస్లీ గో బియాండ్ అన్నమాట. ఇనీషియల్గా మీరు కొంచెం కాన్షియస్గా ఉండాలి, ఆ తర్వాత అది సహజమైపోతుంది. ఎంత సహజమైపోతుందంటే ఎవరో ఒకడు తను పెట్టుకుని నొక్కి చెప్తే కానీ మీకు ఆ భేద దృష్టి రాదు. అతి సహజంగా అభేద దృష్టిలో బియాండ్ నామరూప, అభేద దృష్టి అనే పక్షులంగా ఏమీ ఉండదు, బియాండ్ నామరూప అతి సహజం. కాబట్టి ఆకాశముతోటి ఆత్మస్వరూపానికి ఎప్పటికీ పోలుతాం, ఆకాశంతో పోల్చుకోవాలి. తన స్వరూపంలో కూడా ఆకాశము తన స్వరూపము గుర్తించి ఆకాశ ధ్యానం చేస్తూ ఆకాశము వలే నిలిచి ఉంటాం. మైండ్లో ఉండే పుంఖానుపుంఖాలుగా రాగద్వేషాత్మకమైన వృత్తుల యొక్క ప్రవాహం తగదు, అలా ఉండకూడదు. ఆ వృత్తుల నుండి విద్యులు చేసి ఇలాంటి గోబియాండ్ వాళ్ళు జరిపోతాయి. ఎవరు డ్రాప్ దేవుడు వాటికి అతీతంగా పోయి
అలాగా ఆకాశంలోనే నిలిచి ఉంటుంటారు. అప్పుడు మీకు భేదము అనుభవించు. ఎందుకంటే ఆకాశంలో భేదలింగం అనేది లేదు, భేదలింగ నమస్తే. అది ఆ వాక్యం యొక్క తాత్పర్యం. నహి ఆత్మన పరత విశేషమభ్యుపగచ్చద్భిః తాత్వికశతైరపి భేదలింగం ఆత్మనో దర్శయితుం శక్యతే స్వతస్తు దూరాదపనీతమేవ అవిషయత్వాదాత్మన. అంతవరకు చెప్పుకున్నాం. పర ఆత్మధర్మత్వేనాభ్యుపగచ్చతి తస్య తస్య నామరూపాత్మకత్వాభ్యుపగమాత్ నామరూపాభ్యాంచ ఆత్మనః అన్యత్వాభ్యుపగమాత్. పరహ అంటే వాది, పూర్వపక్షం. పూర్వపక్షం ఏం చేస్తాడంటే ఆత్మకు పరమాత్మతో భేదం కలదు అని ఒకటి చెప్తారు. ఒకటి. రెండవది, ఒక ఆత్మకి ఇంకొక ఆత్మ కంటే భేదం కలదు అని రెండు రకముల భేదాలని చెప్తారు. ఆ భేదాలకి హేతువు చూపిస్తారు. హేతువు ఏమిటంటే ఆత్మయందు ఒక ధర్మాన్ని చూపిస్తారు. చూపించి ఇది ఆత్మయందు ఉన్న ధర్మము, ఈ ధర్మాన్ని బట్టి ఈ ఆత్మ పరమాత్మ కంటే భిన్నము. ఇప్పుడు ఆత్మయందు అల్పజ్ఞత్వము అనే ధర్మాన్ని చూపిస్తారు. తక్కువ తెలిసి ఉంటారు, అల్పజ్ఞానం. అల్పజ్ఞానము అనే ధర్మము ఈ ఆత్మయందు ఉండగా ఇది పరమాత్మతోటి ఏకమేలా అవుతుంది, అవుతుంది కదా. కాబట్టి ఈ ఆత్మ పరమాత్మ కంటే భిన్నము అంటాడు అని ఇక్కడ జ్ఞానమును, అల్పజ్ఞానము ఆత్మధర్మంగా చూపిస్తాడు. దానికి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే అల్పజ్ఞానం ఆత్మధర్మం కాదండి. అల్పజ్ఞానము అనేది నామరూపాలు. ఇప్పుడు ఇట్స్ ఏ మెంటల్ కాన్సెప్ట్. తక్కువ ఎక్కువ అన్నది మెంటల్ కాన్సెప్ట్. ఇదంతా కూడా కాన్సెప్చువల్ మైండ్ పెట్టుకున్నటువంటి విభేదాలు తప్ప వాస్తవంగా ఎక్కువ తక్కువ అనేది ఏమి ఉండదు. మీరు దేశబుద్ధితో చూస్తే చిన్న పెద్ద అనేది వస్తుంది. కాలబుద్ధితో చూస్తే తక్కువ ఎక్కువ, తక్కువ కాలము ఎక్కువ కాలము అని వస్తుంది. వస్తుబుద్ధితో చూస్తే తక్కువ ఎక్కువ అనొచ్చు. మీరు అలా చూడకూడదు. ఇప్పుడు ఏదైనా వస్తువు తీసుకున్నారనుకోండి, చిన్నది పెద్దది అని. ఆకాశం తీసుకోండి, చిన్నది కాదు పెద్దది. చిన్న పెద్ద అనే విభాగం కూడా తీత కాదు. చిన్న పెద్ద అన్నది ఒక మెంటల్ షేప్. చిన్నది చిన్నది అంటే దాని ఫిజికల్ షేప్ కాదు, ఇట్స్ ఎ మెంటల్ ఫామ్. చిన్నది అంటే ఏమిటి చిన్న? దేనికంటే చిన్న, దేనికంటే పెద్ద? చిన్నది అన్నది పెద్దది అవ్వచ్చు. ఇప్పుడు బుద్ధి ఇంకా చిన్నదిగా ఉంది అంటే అది బుద్ధి ఇంకా చిన్నదిగా ఉన్నా దోమ కంటే పెద్దదే. దోమ బుద్ధి ఇంకా సైజు ఉంటే ఇంకా బతకక్కర్లేదు, ఇప్పటికే చిన్న. కాబట్టి చిన్న పెద్ద అనేవి ప్యూర్ మెంటల్ కాన్సెప్షన్స్, మెంటల్ ఫామ్స్. ఫామ్ రూపం, ఒక ఆకారం, ఫిజికల్ ఫామ్ కాదు, మెంటల్ ఫామ్. దేర్ఫోర్ యు అండర్స్టాండ్ దట్ జ్ఞానము, ఆత్మస్వరూపము అది చిన్న కాదు పెద్ద కాదు, అది శుద్ధ చైతన్యం. దాంట్లో ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటే ఆ జ్ఞానం ప్రకాశిస్తూ ఉంటుంది. ఏ క్షణంలోనైనా ఎంత జ్ఞానం ప్రకాశిస్తుంది? ఆ పదమును ఉచ్చరించడానికి, ఆ వాక్యాన్ని ఉచ్చరించడానికి సరిపడినంత జ్ఞానమే ప్రకాశిస్తుంది. సర్వజ్ఞుడు కూర్చుని మాట్లాడినా ఆ క్షణంలో ఎంత జ్ఞానం ఉంటుంది? ఆ జ్ఞానమే ఉంటుంది. అల్పజ్ఞుడు కూర్చుని మాట్లాడినా ఆ క్షణంలో అంతర్జ్ఞానం. కాబట్టి సర్వజ్ఞత్వము అల్పజ్ఞత్వము అనేవి అవి నెంబర్ వన్ దే ఆర్ మెంటల్ కాన్సెప్షన్స్. సో మచ్ సో అవి నామం ఉంటుంది. ఇట్స్ మెంటల్ ఫామ్ ఉంటుంది, దానికో నామం పెడతారు, పేరు పెడతారు. కాబట్టి నామరూపములు. తర్వాత ఆత్మధర్మములు కాజాలి. అందువల్ల నామరూపత్వ అభ్యుపగమాలు. అది నామరూపములను ఒక్కసారి మీరు స్వీకరిస్తే వాటికి ఆత్మధర్మత్వము ఉండదు. అది ఆత్మధర్మత్వం వాస్తవంలో అల్పజ్ఞము. కాబట్టి పరమాత్మ అంటే భిన్నుడు అన్నారు. ఏది అల్పజ్ఞము? వీడి బుద్ధి అల్పజ్ఞం, బుద్ధి అల్పజ్ఞం. హిరణ్య గర్భుని బుద్ధి సర్వజ్ఞం, వీడి బుద్ధి అల్పజ్ఞం. కాబట్టి
బుద్ధి యొక్క ధర్మము ఆత్మయందు అధ్యారోపణం చేస్తే కానీ అది భేదలింగము కాదా. శంకరులు అదే అంటారు, వీడు సుఖీ వాడు దుఃఖీ కాబట్టి ఆత్మ వేరు అన్నాడు సాంఖ్యుడు. అంటే అప్పుడు సాంఖ్యుడిని అడిగారు, సుఖము దుఃఖము మనోధర్మమా ఆత్మధర్మమా అని చెప్పారు. అంటే సాంఖ్యులు ఏమన్నారంటే సుఖ దుఃఖములు మనోధర్మములు అని అంగీకరించారు. మరి ఏమన్నా సుఖ దుఃఖములు మనోధర్మములు అంటారు కాబట్టి వీడి మనస్సు వేరు వాడి మనస్సు వేరు అని నువ్వు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వీడు దుఃఖీ వాడు సుఖీ కనుక వీడి మనస్సు పద్ధతి వేరుగా ఉంది వాడి మనస్సు పద్ధతి వేరుగా ఉందని మాత్రమే నువ్వు చెప్పాలి. అంతేకాని వీడి ఆత్మ వాడి ఆత్మ వేరుగా ఉందని ఎలా చెప్పగలం? మనస్సు యొక్క ధర్మాన్ని ఆత్మయంగా అధ్యారోపణం చేసేటువంటి ఆ ఫ్రీడమ్ నీకు ఎవడిచ్చాడు? ఎక్కడి నుంచి పుట్టుకొచ్చు? కాబట్టి నామరూపములను అధ్యారోపణం చేస్తే కానీ మీకు ఆత్మకు పరమాత్మ నుండి కానీ లేక ఆత్మకు మరి ఒక ఆత్మ నుండి కానీ భేదలింగము మీకు దొరకదు. ఆ నామరూపాలను అధ్యారోపణం చేయాల్సి ఉంటుంది. కానీ నామరూపములు ఆత్మధర్మములు కాదు అని ఒకసారి తెలుసుకుంటే మీకు ఆ ఆత్మకి పరమాత్మకి భేదాన్ని చెప్పేటువంటి హేతులు దొరకదు. అక్కడ శంకరులు ఏమంటున్నారంటే ఆ వాది పూర్వవాది ఏ లక్షణాలు ఆత్మధర్మములని చెప్తాడో అవన్నీ కూడా నామరూపాత్మకములు కనుక ఆత్మధర్మములు కావని మనం దోషపుచ్చుతాము. కాబట్టి ఆత్మకి పరమాత్మ నుండి భేదము సిద్ధింపజేసినటువంటి హేతు ఉండదు. చేతనే మనం అద్వైతం అంటాం, ఏకమనం అన్నాం, మోనిజం అని అనం, నాన్ డ్యువలిజం అని అంటాం. మోనిజం అనే ట్రాన్స్లేషన్ ఎవరో కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు చేశారు, అది పెద్ద విలువైన ట్రాన్స్లేషన్ కాదు, ఎవరు దాన్ని పాటించారు. నాన్ డ్యువలిజం, ఇప్పుడు నెగిటివ్ అండర్స్టాండింగ్ ఇస్ ది హైయెస్ట్ అండర్స్టాండింగ్. ఆ ముక్తిమాల పుస్తకం తెరవగానే కనబడ్డలాంటి నెగిటివ్ అండర్స్టాండింగ్ నెగేషన్. కాబట్టి అభేదము ఇన్ పర్టికులర్, ఇది అభేదము అనే భావన ఏమీ ఉండదు. ఆకాశమును చూసినప్పుడు ఇంట్లో ముక్కలు లేవు అని అనిపించదు. ముక్కల ప్రసక్తి వచ్చినప్పుడు దాని తిరస్కారమే ఉంటుంది తప్ప పని కట్టుకుని ఇదంతా ఒక ముద్ద కింద ఉంది అని ఎవడు అనుకోడు. ముక్కలు అని అంటే ఇక్కడ ముక్కలు లేవు అని మాత్రమే తిరస్కారం చేస్తారు. కాబట్టి నామరూపములు ఆత్మ యొక్క ధర్మములు కావు అని ఎప్పుడైతే తిరస్కరిస్తారో ఆత్మ ఎందు భేదానికి హేతు మీకు ఉండదు. ఆకాశో వై నామ, ఆకాశో వై నామ, నామరూపయోర్నిర్వహిత చాంద్రోజ్యం నుంచి వచ్చింది శృతి. చాంద్రోజ్య శృతి ఆకాశో వై, ఆకాశ శబ్దానికి అర్థం బ్రహ్మ అని అర్థం. సో అహో ఆకాశము అంటే మాయాశక్తి అని బ్రహ్మ ఆకాశస్థలింగాత్ అని ఓకే. ఆకాశము ఆ వాక్యానికి అర్థం చెప్తున్నాను. ఆకాశము అంటే బ్రహ్మ, ఎందుకని సర్వమునందు ప్రకాశించేది అది ఆకాశం. ఆ సమంతాద్ ప్రకాశతే ప్రకాశతే ఇది ఆకాశ. ఇది ఎలాగంటే మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, హీరో రూపంగా ప్రకాశించేది ఏది? ప్రకాశం. విలన్ రూపంగా ఏది? ప్రకాశము. హీరోయిన్ రూపంగా ఏది? ప్రకాశము. తర్వాత అక్కడ చెట్టు జనం ఉంటాయి, వాటి రూపంగా ఏది ప్రకాశిస్తుంది? ప్రకాశమే. సర్వమునందు ప్రకాశమే ప్రకాశిస్తుంది, సర్వము రూపముగా ప్రకాశమే ప్రకాశిస్తుంది. అలాగే ఈ జగత్తుని చేతన రూపంగా దర్శిస్తారు, అలా దర్శించడం అభ్యాసం చేయాలి. జగత్తుని చేతనముగా దర్శించాలి, దీంట్లో జడమేది లేదు. చెట్టు చేతనమే, పుట్ట చేతనమే, కొండ కోన అన్ని చేతనములే. ఆ చేతనములే అలాగా మీకు మెటీరియల్ లాగా కనపడతాయి. ద గూడ్ స్పిరిట్ ఈజ్ టేకెన్ యాజ్ మ్యాటర్. ఆ చేతనమునందు మీరు తమోగుణాన్ని అధ్యారోపణం చేస్తే, ఆ క్రూడిటీని అధ్యారోపణం చేస్తే అది మ్యాటర్లా కనపడుతుంది. మ్యాటర్ని బాగా రిఫైన్ చేసేసినట్లయితే ద రిఫైన్డ్ మ్యాటర్ ఇస్ ది స్పిరిట్. ఎలాగా ఎలా రిఫైన్ చేస్తారు? కొండ అనుకోండి, కొండ అంటే మ్యాటర్లాగా కనపడుతుంది, దాన్ని మీరు రిఫైన్ చేయండి. కొండ అనేది జ్ఞానము కంటే భిన్నంగా ఉందా? లేదు. కొండ చెప్పదు నేను కొండను, ఈ జ్ఞానము తెలుసుకునే ద్రష్ట చెప్తాడు.
కాబట్టి వీడి యొక్క దృక్స్వరూపం కంటే భిన్నంగా కొండలేని లేనేనా. దీన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు స్వప్నం చూస్తున్నారు, స్వప్నంలో కొండ కనబడుతుంది. ఆ స్వప్నంలో కొండ అంటే ఏమిటి? ది కాన్షియస్నెస్ ఆఫ్ కొండ ఎలోన్ ఈజ్ ది కొండ. స్వప్నంలో కొండ అంటే కొండ యొక్క జ్ఞానమే కొండ, ఇంకా వేరే కొండే ఉంటుంది. కొండ యొక్క జ్ఞానం కంటే కొండ భిన్నంగా ఉంది. నిజంగానే అక్కడ ఉంటే వీడు మంచం మీద కొడుకున్నప్పుడు మొదటి ఫ్లోర్లో కొడుకున్నాడు మంచం మీద, అప్పుడు కొండను చూస్తున్నాడు. ఆ కొండ యొక్క జ్ఞానం కంటే భిన్నంగా కొండ ఉంటే ఆ మంచం ఏమవుతుంది? ఆ మంట మంచం ఏమవుతుంది? నేలగా అంతేకాదు, ఆ ఫస్ట్ ఫ్లోర్ ఏమవుతుంది? కానీ అలా అవుతుంది కదా. ఎందుకు అలా అవ్వట్లేదు? ఎందుకంటే అక్కడ కొండ అనేది కొండ యొక్క జ్ఞానం కంటే భిన్నంగా లేదు. కొండ జ్ఞానమే కొండలా భాషిస్తుంది. ఈ మోదీ కొండ, ఈ మోదీ మౌంటైన్ పీక్, దట్ ఈస్ ది మౌంటైన్ పీక్. ఈ నాలెడ్జ్ ఆఫ్ ది మౌంటైన్ పీక్ ఈజ్ ది మౌంటైన్ పీక్. దేర్ ఇస్ నో ఎనీ అదర్ మౌంటైన్ పీక్. ఓకే, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కొండ, కొండ యొక్క జ్ఞానం కంటే భిన్నంగా ఉందా కొండ అని మీరు దాన్ని కొంత రిఫైన్ శోధన చేస్తే కొండ అనేది కాస్త ఆ చైతన్యంలో భాగం లేదు. చైతన్యం తప్ప ఏదీ లేదు. కొండ ఆ చైతన్యంలో ఉన్న ఒక నామరూప అధ్యారూపానికే కొండ అంత చైతన్యం. చూడండి, మ్యాటర్ని రిఫైన్ చేస్తే మీకు స్పిరిట్ వస్తుంది. స్పిరిట్ని క్రూడ్గా క్రూడిఫై చేస్తే మీకు మ్యాటర్ వస్తుంది. కాబట్టి సర్వము చైతన్యం, అది ఆకాశం. ఆత్మ చైతన్యము, దానికే ఆకాశము. ఈ ఆకాశము వై నిశ్చయముగా ఆకాశో వై నామ, ఆకాశము అని ప్రసిద్ధిగా అంచిన నామ అంటే ప్రసిద్ధి. ఆకాశో వై నామ అంటే ప్రసిద్ధి. నామరూపయో అంటే నామం పేరు. నామశబ్దానికి కరెక్ట్గా అర్థం చెప్పాలి. నామ అనే అవ్యయం ప్రసిద్ధిని సూచిస్తుంది. నామ అనే శబ్దము అది పేరుని చెప్తుంది. నేను చిన్నప్పుడు కంఠస్థం చేశాను, నకారాంత పూర్వ నామన్ శబ్ద పేరు నామ నామని నామని నామాని పేరు అని అర్థం. నామ అని ఒక అవ్యయం ఉంటుంది, అది శబ్దం కాదు, అవ్యయం ఇండిక్లైనం. దానికి అర్థం ఏంటి? ప్రసిద్ధి. ఆకాశమైన అంటే ఏదైతే ఆకాశము అని ప్రసిద్ధి చెందిన మనకు ఆత్మచైతన్యము కలదో అది ఏ నామరూపయో నిర్వహిత. నామరూపములను నిర్వహించేది అది ఏ. ఇప్పుడు మీరు స్వప్నాన్ని చూస్తున్నారు. స్వప్నంలో కొండ అనే ఒక జ్ఞానం కలిగింది. ఆ కొండ అంటే ఓ రూపము, దానికి నామము. ఈ కొండ అనే నామరూపములను నిలబెట్టినది నిర్వహించినది ఏదంటే అక్కడ స్వప్నంలో జ్ఞానమే, చైతన్యమే. చైతన్యమే కొండ అనే నామరూపాలను నిర్వహిస్తోంది. అదేవిధంగా ఇప్పుడు నెక్లెస్ అన్నారు, ఆ నెక్లెస్ అనే నామరూపాన్ని ఏది నిర్వహిస్తుంది? బంగారం నిర్వహిస్తుంది. కెరటము అన్నారు, ఆ నామరూపాన్ని ఏది నిర్వహిస్తుంది? నీరు నిర్వహిస్తుంది. స్వప్నంలో కొండను చూసినప్పుడు ఆ నామరూపాలను ఏది నిర్వహిస్తుంది? చైతన్యం, ఆత్మ చైతన్యం నిర్వహిస్తుంది. జాగ్రత్త అవస్థ కూడా అంటే మీరు కొండ అన్నప్పుడు కొండ మీరు అన్నప్పుడు ఆ రిఫైన్ శోధన చేయాలి. కొండ అన్నప్పుడు అక్కడ ఉందని అనుకోకూడదు. అక్కడ కూడా చైతన్యంలోనే ప్రకాశిస్తుంది. కొండగానే అది జ్ఞానం, నామరూపములను నిర్వహించే జ్ఞానం. కాబట్టి అది ఆత్మ చైతన్యమే ఆ నామరూపములను అన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉంటుంది. నామరూపంలో నిర్వహిత ఆత్మయే నామరూపములను నిర్వహించు అనగా వ్యాకరణం చేయు. అంటే నామరూపాలు అలా మారిపోతూ ఉంటాయి, కానీ ఆ చైతన్యం మారదు. స్వప్నంలో కొండ పోయి నది చూస్తా, చైతన్యమే మళ్ళీ నది రూపాన్ని, నది అనే నామరూపాలుగా అది మారుతుంది. చైతన్యమే ఇప్పుడు రామశబ్దం వర్ణిస్తూ ఉంటే ఆ రూపాలు మారుతూ ఉంటాయి, కానీ రామ అనే బేసిక్ మారు అది అలాగే ఉంది. కాబట్టి అవి నామరూపే వ్యాకరణవాణి, వ్యాకరణవాణి నామరూపే నిర్వహిత తే యదంతర తద్బ్రహ్మ. సో తే అంటే ఆ నామరూపములు యదంతర దేనియందు అధ్యస్తములైన ఎయ్యది వాటికంటే విలక్షణముగా ఉండునో అది ఏ బ్రహ్మ. దాన్ని అంత ఓపిక్గా దాన్ని అనువాదం చేయాలి. ఆ మంత్రాన్ని ఎలా అనువాదం చేస్తాం? నాకే నచ్చింది అనువాదం, బాగుంది అనువాదం.
ఎదంతరా అన్న దాంట్లో వీటి లోపల ఆ ఆత్మ ప్రకాశం ఉంటుందో, కానీ వీటి కంటే అది విలక్షణంగానే ఉంటుంది. ఎదంతరా సో తద్బ్రహ్మ అని ఆత్మ చైతన్యము బ్రహ్మాన్ని శృతి చెప్తోంది. కాబట్టి ఏ చైతన్యం చేత ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటని అడిగారు అంటే ప్రజ్ఞానం. ఏమిటి ప్రజ్ఞానం అంటే ఏమిటి, ప్రజ్ఞానం అంటే ఏమి కదయా, దేని చేత నువ్వు రూపాలను చూస్తున్నావో, శబ్దాలను వింటున్నావో, మననీయమును మననం చేస్తున్నావో, అదే బ్రహ్మ అంటే అదే ప్రజ్ఞానమో అదే బ్రహ్మ. కాబట్టి నీ లోపల ఉండి ఈ తెలుసుకునే వ్యాపారాన్నంతా నీ నిర్వహిస్తూ, ఈ నామరూపములన్నిటినీ నిర్వహిస్తూ ఉండే చైతన్యము ఏది గలవో తద్బ్రహ్మ అని శృతి చెప్తోంది. నువ్వు భేదాన్ని ఏ విధంగా నిర్వహిస్తే ఎలాగ నిలబెడతావో చెప్పు అని అంట. నామరూపే వ్యాకరవాణి కూడా చాంద్రోక్యం నుంచే వచ్చింది. సో నామరూపే వ్యాకరవాణి అలా బ్రహ్మే ఉంటుందంటే నామరూపములను నేను అంతటా ప్రకాశింపజేస్తాను కాక, నామరూపం వ్యాకరణం నేను చేస్తాను కాక. వ్యాకరణం అంటే వ్యాకరణం, ఇప్పుడు మట్టితో ప్రారంభిస్తాడు కొమ్మరి గారు, మట్టితో ప్రారంభించి వివిధములైనవి చేస్తాడు, అంతటా చేస్తాడు. వివిధములైనవి అంటే కుండలు బాణలు మూకుళ్ళు ఇచ్చాదయ అంతటా అంటే కుండలన్నీ ఓ 50 వరుసగా పెడతాం, బాణలు 20 వరుసగా పెడతాం. నేను చెప్పిన సుబ్రహ్మణ్య గారి దగ్గర బాణలు కొనుక్కుంటే కొమ్మరి వాళ్ళ వీధిలోంచి వెళ్ళిపోతున్నాడు. కొమ్మరి వాళ్ళ వీధిలోంచి గ్రోసరీ షాప్ ఉంది, ఆ గ్రోసరీ షాప్కి వెళ్ళి అక్కడి నుంచి సుబ్రహ్మణ్య గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈ గ్రోసరీ షాప్కి వెళ్ళగానే వాడు వెలముఖం పెడతాడు వాడికి, ఎందుకంటే పిల్లలకు వెలముఖం పెట్టాడు, పెద్ద స్నాక్. అది దగ్గర ఎదురుకుండా ఒక చెక్కతో చేసినటువంటి ఒక బుట్ట, బుట్ట కాదు తొట్టిలాంటిది ఉంటుంది, దాంట్లో 2-3 వెళ్ళపు అచ్చులు పడేసి పెట్టుకుంటాడు. దాని మీద ఒక కత్తి, ఆ కత్తి హ్యాండిల్ అంతా అంతా బెల్లం పట్టేసి ఉంటుంది. అది వాళ్ళ తాతగారు తాతగారి దగ్గర నుంచి వస్తుంది ఆ తింటే అది ఆ కత్తి, అది ఎప్పుడు మార్చారు అది అలాగే. వీళ్ళు చూడగానే అది ఆ కత్తి తీసి ఈ అచ్చు చిత్తజీవుడి కొనలో ఇలా అంటాడు, ఓ చిన్న ఒక్క అది వీడు ముఖాన్ని కొడతాడు. అది మీరు వెళ్ళి పొలం వెళ్ళమన్నారనుకోండి, అప్పుడు అదే కత్తితో ఆ అచ్చుని కరెక్ట్గా మధ్యలో కొట్టాలి, ఒక ముక్క వస్తుంది అది తీసి ఆ రాసులో పెడితే కరెక్ట్గా పొదలం, ఇంకా ఒక్క ముక్క యాడ్ చేయక్కర్లే తీయక్కర్లేదు, పెర్ఫెక్ట్గా కొట్టివాడు ఆయన. కానీ మీరు స్నాక్ నిమిత్తం కొట్టాల్సి వస్తే ఇక్కడ ఇక్కడ కొట్టాలి, ఈ కార్నర్లో అలా కొడుతుంది, కొడితే ఒక చిన్న రిజల్ట్ వస్తుంది, అది ఇలా మారుస్తుంది. దానికోసం ఈ కొమ్మరి వాళ్ళ కొమ్మరి వాళ్ళ ముందు నడవడానికి ఇలా చిన్న చూసుకున్నాడు, ఎందుకంటే అంతటా కుండలు బాణలు ముగ్గురు ఎక్కడ పడితే అక్కడ దాన్ని వ్యాకరణము అంటారు. ఒక్క విసరంత మట్టి, ఒక్క మట్టి విసరంతే కాదు బాగానే ఉంటుంది, ఒక మట్టి నేను ఒక్కటి తీసుకునే మట్టి తప్ప ఇంకేమీ లేదు అక్కడ, అది ఒక్కటి తీసుకునే ఇంకా వ్యాకరణం చేస్తూ ఉంటాను. నామరూపం వ్యాకరణం పిడతలు అంటాడు, మూకుళ్ళు అంటాడు, బాణలు, కుండలు, కుండల్లో పూర్వం లేకుండా అన్నం లేకుండా వేణీళ్ళు కాచుకునేకుండా పొరవకుండా మరవకుండా ఈ రకంగా ఎవేవో చేస్తాం. నామరూపం వ్యాకరణం మంచిది. ఆ రకంగా నామరూపాలను వ్యాకరణం చేస్తున్న ఆత్మ చైతన్యం ఇల్లు లేదండి, అదే బ్రహ్మండి, అదే బ్రహ్మ. మాకు ఎలా అనిపించట్లేదంటే మేము మనం ప్రారంభంలో ఏం చేద్దాం, సో మనం బ్రహ్మ అంటే దేవుడికి ఒక పెద్ద నిర్వచనం పెట్టుకుని ఆ దేవుడిని అలా దూరంగా పెట్టేసి కూర్చుంటే ఇంకా దేవుడిని వెళ్తాం. వీటికి దేవుడు అంటే ఎన్ని పిచ్చిన నిర్వచనాలన్నీ పెడతాడు, దేవుడికి తోచిన నిర్వచనం వాడు పెట్టి ఇంకా కొన్ని తాత్కాలికంగా ఉపాసన కోసం అలా పెట్టారంటే చైల్డ్ లైక్, రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు ఉపాసన కోసం పెట్టారన్నది చైల్డ్ లైక్ వర్షిప్ ఆఫ్ గాడ్. ఇంకా వీడి ఇంకెప్పటికీ పర్మనెంట్ చైల్డ్లే, వీడు చైల్డ్ తప్ప ఇంకా ముందుకు వెళ్ళి మాటే లేదు, పర్మనెంట్ చైల్డ్.
ఇంకా వీళ్ళు ఈ మొత్తం వీళ్ళు జీవితం అంతా కూడా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం తప్ప ఇంకేముండదు వీళ్ళు అంతంతో సరే అక్కడంతో అయిపోయింది మొత్తం స్పిరిచువల్ నెట్వర్క్ అంతా అక్కడతో పోలేదు ఏదో ఆరంభంలో ఏదో దేవుడికి పెళ్లి చేసామని ఏదో సంతోషం బాగానే ఉంది ఎప్పటికైనా ఆ జీవాత్మకి పరమాత్మకి అవ్వాల్సిన పెళ్ళి ఏదో అవ్వాలి కదా అది అవ్వకుండా వీళ్ళలాగే ఉండిపోయి దేవుడు దేవుడిలాగా అట్టు పెట్టేసి ఏదో ఆల్రెడీ కొంత గడబడి చేస్తే అని సో ఎంతకాలం చేయలేదు. సో స్వామి వివేకానంద అంటాడు, వండర్ఫుల్ దట్ యు ఆర్ బోర్న్ ఇన్ ఎ టెంపుల్ బట్ డోంట్ యు డై ఇన్ ఎ టెంపుల్. టెంపుల్లో పుట్టే ఓ కానీ టెంపుల్లో చచ్చిపోవద్దంటే, టెంపుల్లో పుట్టేవంటే దేవుడు నాకంటే భిన్నంగా ఉన్నాడు, దేవుడికి రూపము కలదు, ఆయన ఇచ్చేస్తూ ఉంటాడు అని చేస్తూ ఉంటాడు అని పూజ చేస్తాం అని టెంపుల్లో పుట్టడం. మనిషి ప్రాణం పోయినాటికైనా ఆ దేవుడిని ఆత్మరూపంగా దర్శించే స్థితి రావాలి. అదే టెంపుల్లో పెట్టి కూర్చోవడం కాదు, అది తర్వాతి జనరేషన్ వాళ్ళు స్లోగా వస్తారు కనుక మనం ఆ టెంపుల్ అలాంటి పెట్టి మనం ఆత్మ హృదయం హార్ట్ ఇస్ ది టెంపుల్ అనే లెవెల్కి మనం వెళ్ళాలి. నాది హార్ట్ ఇస్ ది టెంపుల్ అన్న పుస్తకం ఉంటుంది, ఇప్పుడు లేదు, ఇప్పుడు అది వైదిక సూక్త మందిరంలోకి ఇన్కార్పొరేట్ చేసేసాము. ఊరికే ఒక ఉల్లి పుస్తకం పెట్టడం, ఇది ఒక 15 రూపాయలు అప్పుడు ఉండడం తీసుకునేవాడికి తీసుకోవడానికి ఈ చేస్తే నేను అలాగే దాన్ని ఇన్కార్పొరేట్ చేసేసాను. ఐఎమ్ నాట్ పబ్లిషింగ్ ఇట్ అయితే అది విద్యార్థులు వైదిక సూక్త మందిరంలోకి కావాలని పిలుస్తాను. ఈ హార్టిస్ట్ టెంపుల్ పుస్తకాన్ని ఒక 1000 కాపీలు అంటే 3000 కాపీలు వేశాం, 1000 కాపీలు యుఎస్కి పంపించాం. వాళ్ళు ఏమో ఒక ఆయన ఒక ప్రయత్నం ఏమిటి, యుఎస్లో మన టెంపుల్స్ ఉంటాయి కదా, వాళ్ళందరి దగ్గర ఒక 50 కాపీలు పెట్టుకుని వచ్చిన విద్యార్థులకి ఇవ్వడం టెంపుల్స్ ద్వారా, అది టెంపుల్ వాళ్ళు ముందుకొచ్చి మీరు తీసుకోండి అని వాళ్ళందరికీ లెటర్స్ రాశారు. ఈ పుస్తకం అంటుంది వాళ్ళు నో రిప్లై, ఎవడో రిప్లై ఇవ్వలేదు. ఇతను ఎవరా మీకు లెటర్ రాసి పుస్తకం పంపిస్తే రిప్లై ఇవ్వరు, ఇండియాలో రిప్లై ఇవ్వకపోయినా ఎవరు పట్టించుకోరు, అక్కడ జనరల్గా రిప్లై ఇస్తా, ఇక్కడ రిప్లై ఇవ్వలేదు. టీటీడీ ఎవరిది దీనికి ఏ రిప్లై రాదు. మీరు మామూలుగా వెళ్ళిపోయి ధర్నా చేసేసి గేటు దూకేస్తే కానీ ఎవడో రిప్లై చెప్పండి. అందరూ చాలా ఇన్సెన్సిటైజ్ అయిపోయి ఉన్నారు సమాజంలో, అక్కడ అలా ఉండదు, రిప్లై రావాలి కానీ వీళ్ళు రిప్లై ఇవ్వలేదు. అప్పుడు ఈయన ఫోన్ చేసి మీకు అందిందా అందింది రిప్లై, ఇంకా కొంతమంది అన్నారు అది ఎవరితో మేము కమిటీలో పెట్టామని, కొంతమంది అన్నారు హార్ట్ ఇస్ ది టెంపుల్ అయితే మా టెంపుల్ ఏమవ్వాలి, ఒక్కడు కూడా తీసుకోలేదట అవసరం, ఒక్కడు కూడా తీసుకోలేదు. అప్పుడు నేను చెప్పాను, నేను ఉందంటే విన్నావు కాదు, నువ్వు మన దృష్టాల మంది ఉంటాయ్యా, మన విద్యార్థులు చదువుకుంటారు వీటన్నింటినీ టెంపుల్స్లో కాదండి, చాలా బాగుంది టెంపుల్స్లో మనం ప్రచారం చేసేయాలని ఉత్సాహపడిపోతే వెళ్ళాలి అనుకుంటుంది. వాళ్ళు ఏమన్నారంటే హార్ట్ టెంపుల్ అయితే ఇంకా మేమేం క్యా అని చెప్పమే క్యా అలా అంటారు, ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్, హైదరాబాద్ ఎక్స్ప్రెషన్. కాబట్టి హార్ట్ ఇస్ నాట్ ది టెంపుల్, దిస్ ఇస్ ది టెంపుల్. ఇక్కడ కట్టేది చూడండి $10 మిలియన్, దిస్ ఇస్ ది టెంపుల్, హార్ట్ ఇస్ ది టెంపుల్ క్యా బాత్, హార్ట్ ఇస్ నాట్ ది టెంపుల్ అని వాళ్ళు. ఒకసారి టెంపుల్ కానీ ఫలం సార్ అంటే టెంపుల్ అంటే చైల్డ్ లైక్ ఉండిపోతారు అంటే నో గ్రోత్ ఫర్ దట్ టెంపుల్ కానీ ఫలం సార్ అయితే స్వామీజీ వెళ్ళాలి దాన్ని, స్వామీజీ ఇట్ ఈస్ హిస్ కాల్ అని పాపం పెద్దవారు ఆయన, ఆయన అని విద్య ఎవరిని లొకేషన్ స్వామీజీ మీకు. ఓకే ఇది వెళ్ళి లెక్చర్ ఆ చెప్పిన ఏం లెక్చర్ ఉంటానంటే జన్మ ఆయన చెప్పారు, అదంతా నోట్ చేసేసుకుని హిల్స్ కింద ఓకే డన్ అని నేను పోయాను హ్యూస్టన్. హ్యూస్టన్లో కాన్ఫరెన్స్ వెళ్ళాను నేను, మామూలుగా స్వామీజీ భావాలన్నీ చెప్పి ఎందులో మాట వరుసకి కొంచెం నన్ను వేరే ఇంకొక క్లాస్ చెప్పకుండా నేను మైథాలజీ అని ఒక మాట వాడాను. మైథాలజీ రిచువల్స్, మైథాలజీ అండ్ ఫిలాసఫీ అని మూడు ఉంటాను ధర్మంలో. రిచువల్స్ అంటే కర్మకాండ, మైథాలజీ అంటే పురాణం అండ్ ఫిలాసఫీ అంటే జ్ఞానం అని చెప్తున్నాను.
నేనేదో ఒక స్కాలర్లీ అకాడమిక్ డిస్కోర్స్ మొదలు పెడితే ఒక ఇద్దరు ముగ్గురు లెక్చర్ అయిపోయిన తర్వాత మైథాలజీ అని ఎందుకు అంటావు అంటే నేను అన్నా అలా అంటారయ్యా లిటరేచర్ అంతా అలాగే అంటారంటే అంటే లిటరేచర్ ఏమో లిటరేచరో మాకు తెలియదు మమ్మల్ని కొట్టుకుని నువ్వు మైథాలజీ అంటావా విత్త ఇది అంటే ఏమన్నాను సారీపా నేను అనలేదా మాట వివేకానందు అన్నాడు రామతీర్థ అన్నారు అందరూ అన్నారయ్యా అంటే వాడు అర్థం చేసుకుంటాడు ముఖం అలా పెట్టుకుని పోలే మా తమ్ముడు ముందు చింత చేయకూడదు ఏదో ఒక అకాడమిక్ డిస్కోర్స్లో ఉన్న మాటది దాని ముందు చింత చేయకూడదు ఫీల్ బయటపడుతుంది అలా అంటూ ఉంటారయ్యా ప్రపంచంలో మరి అకాడమిక్ డిస్కషన్స్లో అలా ఉంటుందే నేను సర్దుబాటు చేశాను మైథాలజీ అనుకోండి అంటే అర్థం ఏంటి అంటే దేవుడు ఆయన ఇద్దరు బాధ్యులు కొడుకులు కూతురు అంత అంటే ఇక్కడ ఎలా అయితే ఒక సొసైటీ మాట్లాడిందో a very similar society is there about as populated as here alanti society oka vedalaki annanku idu so ee rakanga a child like attitude lo nilipokoru one has to move forward ultimately atma is the temple atma tho mohalutta nirvachanam ఆకాశో వై నామరూపయో నిర్వహిత తేయదంతర అది ఆత్మ తర్పణం ఆత్మయే బ్రహ్మాన్ని నిరూపించాలి నామరూపే వ్యాకరణమాని ఉత్పత్తి ప్రళయాత్మకే నామరూపే నేనంటాను చూడవా ఇంకా అర్థం చేయకు నామరూపాలంటే పుట్టి గిట్టేవే అవును కదా ఏ నామైన ఏ రూపము ఏ నామము అలా పుడుతుంది ఇలా పుట్టింది ఈ నామరూపంలో ఉన్నప్పుడు సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫిజికల్ ఫార్మ్స్ బట్ క్వైట్ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ మెంటల్ ఫార్మ్స్ నాట్ ఫిజికల్ ఫార్మ్స్ ఇప్పుడు ఉదాహరణకి టెంపుల్ అన్నారు అనుకోండి ఇట్ ఈస్ ఎ మెంటల్ ఫార్మ్ అండ్ దెన్ ఇట్ కెన్ అక్వైర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫిజికల్ ఫార్మ్ విచ్ కెన్ వెరీ ఇప్పుడు కేరళ వెళ్ళారంటే టెంపుల్స్ ఇళ్లలాగా ఉంటాయి పెంకుటి ఇల్లులో ఉంటుంది అది టెంపుల్ అని చెప్తే కాదండి ఓ పెంకుటి ఇల్లులోగా ఉంటుంది అక్కడ స్ట్రక్చర్ వేరే ఉంది బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ టెంపుల్ సో ఇట్స్ ఎ మెంటల్ ఫార్మ్ ఇంకా తర్వాత సుఖము సుఖము అన్నది ఏంటి ఇట్స్ ఎ మెంటల్ ఫార్మ్ దాని ఫిజికల్ షేప్ ఏమీ ఉంది మెంటల్ ఫార్మ్ బ్రాహ్మణ ఇట్స్ ఎ మెంటల్ ఫార్మ్ వేదము ఇట్స్ ఎ మెంటల్ ఫార్మ్ తూర్పు ఇట్స్ ఎ మెంటల్ ఫార్మ్ తూర్పుకి దక్షిణానికి షేప్లో తేడా ఏముంటుంది షేప్ ఏమి షేప్ అంతా ఒకటే షేప్ తూర్పు బడబరికి తేడా ఉంది తేడా ఉంటే వీడు ఎలా వీడు అడగడం ఏమంటే తూర్పు పెట్టండి అని అడుగుతాడా తూర్పు పెట్టండి అని అడిగాడంటే అర్థం ఏంటి అన్ని వైపులా ఒకే రకంగా ఉంటుందని కాదు దాని అర్థం తూర్పు అనే మేఘం పట్టిందంటే తూర్పు పెట్టడం తూర్పు తీసుకుండా పెట్టరా అంటే తూర్పు పెట్టదు నువ్వే చెప్పండి కాబట్టి సో తూర్పు అనేది ఇట్స్ ఎ మెంటల్ ఫామ్ దట్స్ వై గో బియాండ్ ఈస్ట్ అండ్ వెస్టర్న్ ఉంటారు తర్వాత మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మీరు మీరు తలుపులు వేసుకుని కూర్చుంటే మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి ఈవినింగ్కి తేడా తెలియదు మీరు తలుపులు తీసి సన్ మూమెంట్ని ఫాలో అవుతుంటే తెలుస్తుంది ఇప్పుడు అమెరికాలో కెసినోలు ఉంటాయి అక్కడ ఆ కెసినోలో మీరు లోపల వెళ్తే ఎప్పుడు పొగల్లాగే ఉంటుంది దాంట్లో మీరు మకాన్ చేస్తే మార్నింగ్కి ఈవినింగ్కి ఆఫ్టర్నూన్కి తేడా తెలియదు నేను ఒకసారి ఒక కెసినోలో మకాన్ చేశాను లాస్ వెగాస్లో లెక్చర్స్ అయ్యారు లాస్ వెగాస్ యూనివర్సిటీలో లెక్చర్స్ అయినప్పుడు నాకు వాళ్ళు ఎంజీఎం కెసినోలో రూమ్ బుక్ చేశారు ఎందుకంటే లాస్ వెగాస్ అంటే కెసినో తమకి ఏముండవు హోటల్ అంటే కెసినోయే ఎంజీఎం హోటల్లో బుక్ చేశారు మీ రూమ్కి వెళ్ళాలన్నా కెసినో పార్క్లోంచి వెళ్ళాలి రూమ్కి బయటకు రావాలి దాని నుంచి రావాలి నేను నా పుస్తకం నా వేషము వచ్చి అలా యూనివర్సిటీ కారణం సో కెసినో కెసినో లోపల ఎప్పుడు పొగలే రాత్రి మేము మాట్లాడలేదు యూ నెవర్ నో వెదర్ ఇట్ ఈస్ డే టైమ్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ యూ నెవర్ నో టైం పడుతుంది చూసుకో ఈ కథ ఎందుకు చెప్పారంటే మార్నింగ్ ఈవినింగ్ అన్నా కూడా దే ఆర్ మెంటల్ ఫార్మ్స్ నామరూపము వచ్చిందంటే మెంటల్ ఫార్మ్ ఇట్ ఈస్ కనుక నామరూపములు ఏవైతే ఉంటాయో అవి ఉత్పత్తి ప్రళయాత్మకంగా ఉంటాయి అలా పుట్టు ఉంటాయి ఇలా పుట్టు ఉంటాయి రూపాలు ఉంటే అలా ఉంటాయి బ్రహ్మ వాటికి విలక్షణంగా ఉంటుంది
ఈశ్వరుడికి మరి నామరూపాలు ఉంటాయా ఉండవా? ఉండవు. ఈశ్వరుడికి నామరూపాలు ఉండవు. ఇట్ ఈస్ ఎ నేమ్లెస్ అండ్ షేప్లెస్ రియాలిటీ. మరి నామరూపాయుడి ఉపాసన కోసం పెట్టుకున్నాను. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణ ఉపకారం. ఉపాసన కోసం నామరూపాలు పెట్టుకున్నాను. ఎప్పుడైతే ఉపాసన కోసం నామరూపాలు పెట్టుకున్నారనే బేసిక్ ట్రూత్ని వీళ్ళు విస్మరించినారో, నామరూపాలు మారినప్పుడల్లా ఉపాస్యం మారిపోతాం. ఇప్పుడు మన వాళ్ళు పూర్వం వాళ్ళు స్నాక్స్ చేసేవారు. వాళ్ళ స్నాక్స్కి మెటీరియల్ ఏమిటి? వరి పిండి, నూనె, ఉప్పు, కారం. ఇంతే వాళ్ళకు తెలుసు. షుగర్, బెల్లం. స్వీట్ చేయాలంటే వరి పిండిని, నూనెను, బెల్లంతో స్వీట్ అవుతుంది. హాట్ చేయాలంటే వరి పిండి, నూనె, ఉప్పు, కారం. అది హాట్. జంతికలు చేయాలి, వరి పిండి, నూనె, ఉప్పు, కారం. మరొక ఐటెం చేయాలి, వరి పిండి, నూనె, ఉప్పు, కారం. మొత్తం దునియా వరకు ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని వరి పిండి, నూనె, ఉప్పు, కారం. ఇంతే, ఇంకా వాళ్ళకి రా మెటీరియల్ ఇంకోటి లేదు. దానికి ఓన్లీ రా మెటీరియల్, స్వీట్ అయినా అదే, హాట్ అయినా అదే. బికాస్ రైస్ ఈటింగ్ సింపుల్, ఆయిల్ ఉంటుంది, ఉప్పు, కారం ఉంటుంది. వాట్ ఎల్స్ దే హ్యావ్? యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. మీరు దాంట్లోనే వెరైటీ, జంతికలను కొంచెం లావుగా చేస్తే జంతికలు, కారం కోసం కొంచెం సన్నగా చేస్తే కారం కోసం, గుండ్రంగా చేస్తే అది అది దాని పేరు అంటే గుండు గుండు తిండి చేస్తే సరే. అది అదే సేమ్ స్టఫ్, నథింగ్ న్యూ. కాబట్టి అదేవిధంగా సో ఈ నామరూపములు అంటే ఒకే తత్వము, అనేక నామరూపాలు ఒకే తత్వం. ఈ నామరూపాలు పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బ్రహ్మముకు తగ్గిన క్షణం అత హనుమానస్యైవ అవిషయత్వాత్ కృతః హనుమానవిరోధః. అలా హనుమానము చేసేందుకు విషయమే కాదు. హనుమానం ఎలా చేస్తారు? కట్టితో చూస్తారు, లింగా చూసి సాధ్యాన్ని హనుమానం చేస్తారు. అవతల నిమానాలను ఎన్నడూ కట్టితో కనపడదు. నేను చెప్తున్నాను, మీరు వాటిమాల పెట్టినా పర్వతో వందిమాన్నది అనుమానమే చేయాలి. హవాయి వెళ్ళినా పర్వతో వందిమాన్నది అనుమానమే. మీరు వెళ్ళి జ్వాలాముఖి అంటే అగ్ని పర్వతాన్ని చూడడం అనే ప్రసక్తే లేదు. దరిదాపులకు ఎవరిని వెళ్ళనివ్వరు, ఎందుకంటే వెళ్తే వీడు బతకడం పోతాడు. ఆ సల్ఫర్ గ్యాసెస్ పెట్టి రోగిస్టోడ్ వెళ్తాడు. వాళ్ళ జియలాజికల్ సైంటిస్ట్ వాళ్ళ మాస్కులో పెట్టుకుని వెళ్తారు. వాళ్ళు కూడా రిస్క్ తీసుకుని వెళ్తారు. ఆ సైన్స్ మీద ఉండే ప్రీతితో రిస్క్ తీసుకుని పోతారు. వాళ్ళని వెళ్ళేవారు. మరి అగ్ని పర్వతం చూసి వచ్చామంటే ఏమి చూసి వచ్చారు? పర్వతో వంధిమా ధ్రుమా. ఇది తప్ప ఇంకా దేని సినిమా అదే అగ్ని పర్వతం. ఇది నేను తెలుసుకున్న ఒక రహస్యం. అగ్ని పర్వతం అని చెప్పేసి అంటాడు వాడు. అగ్ని పర్వతం చూపిస్తాను అంటే విమానం ఎక్కి తీసేది పర్వతో వంధిమా. అదే చూసి రావు. నేను అడిగాను ఏవా హవాయి తీసుకొచ్చావు, అగ్నిపర్వతం చూపిస్తారని, జ్వాలాముఖి చూపిస్తారని హవాయి పడుతుంటారు. శాన్ ఫ్రాన్సిస్కో విమానం ఎక్కితే 5-6 గంటల తర్వాత అది జెట్ ల్యాగ్, మరో అడుగులో తిప్పుడు, తిప్పుడు ప్రాబ్లం. ఒక సమస్య కాదు. ఈ సమస్యలన్నీ అంటే హవాయిలో దిగి అక్కడ వస్తుందో వచ్చింది. హవాయిలో ఇండియన్ రీసెర్చ్, ఇండియన్ కల్చర్ చాలా ఎక్కువ. అక్కడ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్స్ ఉంటారు. అనుకుంటున్నాడు వెళ్తే అక్కడ యూనివర్సిటీలో ప్రాసెస్ ఉంటుంది. సో వెళ్ళి ఏమంటే జ్వాలాముఖి చూపించండి అంటే ఒక 5 బస్సులు ఎక్కి జ్వాలాముఖి, బస్సులో ఎక్కి జ్వాలాముఖి, బస్సులో ఎక్కి కొంత దూరం వెళ్ళాక అక్కడ అక్కడ ఇక్కడ నిలబడి ఎంతే దూరంలో నిలబడి అది కూడా జ్వాలాముఖి. ఎదండి వేయి జ్వాల వస్తుంది, అదే జ్వాలాముఖి. ఇక్కడ ఇంత దూరం వచ్చి పర్వతం వల్లివా ధూమా. మేము చిన్నప్పటి నుంచి అన్నం పట్టుకోనే దర్శనం కురాలుగా ఉంటుంది చదివాం పర్వతో మళ్ళీ. అక్కడికి కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి అగ్నికోణం దగ్గరికి వెళ్తే పర్వతో మళ్ళీ
చూడండి. సో భూమము లింగము, లింగం ఉండాలి, లింగం అంటే కంటి చూపించి దాన్ని బట్టి బుద్ధితోటి నేను ఊహ చేసి. ఇప్పుడు ఆత్మస్వరూపానికి లింగం ఉండదు, ఆత్మ నుంచి పొగ ఏమీ రాదు. ఆత్మకి అలా ఫ్లాష్లు ఇవి ఏమీ ఉండవు. ఇలా ఫ్లాష్లు ఉంటే అదిగో ఫ్లాష్ కనపడింది నాకు పరమాత్మ అనుకున్నాను. ఆత్మకి ఫ్లాష్లు ఏమి ఉండవు. పూజ స్వామి చెప్తారు ఆత్మకి అనాహత్ శబ్ద కూర్చుమి రహి అంటే హిందీలో అనాహత్ శబ్దం అంట, అంటే లోపల నుంచి శబ్దం వస్తుంది, అది ఆత్మకి యొక్క శబ్దం. మామూలుగా బయట శబ్దం అంటే ఇలాగ మీరు కొట్టాలి దేన్నైనా, ఆహత ఏమో దూరో మధ్యలో ఏదో ఒకటి వెళ్ళేలా కొట్టాలి, లోపల ఇంకేమి కొట్టింది ఉండదు. కాబట్టి అనాహత్ కొట్టకుండానే వచ్చి శబ్దం అది ఆత్మ నుంచి వస్తుంది. అంటే స్వామీజీ అంటారు నో అనాహత్ శబ్దం ఆత్మని తిరాదు అంటే కాదండి బాబు, వాళ్ళు ఎవరో రాసంటే వాళ్ళకి తెలియదు అంటే ఆత్మనిచ్చి శబ్దం రాదు. శబ్దం వస్తే శబ్దం లింగం ఉంటుంది, శబ్దం లింగం అవుతుందా, ఆత్మయందు లింగంలో ఏమీ లేదు. లింగమే లేకపోతే అనుమానము ప్రవర్తిల్లదు, అనుమానం ప్రవర్తిల్లాలంటే లింగం ఉండాలి. కాబట్టి అనుమానానికి ఆత్మ విషయమే కాదు, విషయమే కాదన్నప్పుడు విరోధం ఉండదు. అనుమానాన్ని సపోర్ట్ లేదు, అనుమానానికి విరోధం ఉండదు. ప్రత్యక్ష విరోధం ఉండదు, అనుమాన విరోధం ఉండదు, ఆగమ విరోధం ఉండదు అని చెప్పుకొచ్చారు. ఏదైనా ఆగమ విరోధ సో అది ప్రత్యక్ష అనుమాన విరోధము లేదని చెప్తా. తర్వాత కర్మకాండ విషయాలు లేదా కూడా చూసాం, ఆగమ విరోధం కూడా లేదు అని చెప్పి కర్మకాండ వాక్యాలు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటాయి. ఇప్పుడు కామ్యకర్మలు విధించేటువంటి సెక్షన్ ఉంటుంది, నేను మీకు చెప్పాను వేదంలో కామ్యకర్మల సెక్షన్ ఉంది. ఆ సెక్షను మీరు కోరికలను కోరుకోండి అని చెప్పారు, కోరికలు మంచివి అని చెప్పారు, కోరికలు విద్యాజ్ఞాన ప్రభావంలో ఉంటున్నారు, కోరికలు అజ్ఞానం నుంచి పుడతాయి, భ్రమ నుంచి పుడతాయి, కోరికలు విద్యాజ్ఞాన ప్రభావములు అని కూడా చెప్పారు అని చెప్పండి. కోరికలు విద్యాజ్ఞాన ప్రభావము కనుక కొని విధించడం మానేస్తుందా, మానే మంత్రం సంతమీ అభాగం గురు మామగ్నే భాగినం గురు అయ్యా భాగ్య సూక్తం విన్నారా, దాంట్లో ఆకపోతుంది వైద్య సూత్రం. మన వైదిక సూత్రం దగ్గరలో ఉంది మాట, ఓ అగ్ని యహ మా అంటే నన్ను భాగినగు సంతం భాగము కలవాడనే ఉండగా అభాగం చికీర్షతి, నా భాగాన్ని కొట్టేద్దామని వాడు ప్రయత్నం చేస్తున్నాడో వాడికే భాగం లేకుండా చేసి నా భాగం నాకు నిలబెడుతుము అని నాకు భాగం లేకుండా చేద్దాం అనుకుంటాను, వాడికే భాగం లేకుండా చెయ్యి మా అగ్నే భాగ్యం వాటిని నన్ను భాగం గలవాడిగా స్వాహ. ఇప్పుడు నీది నాది అనే తేడా ఏమీ లేదు, అంతా ఈశ్వరుడిదే, నాది అన్నది ఏమీ లేదు అనే వాడిని ఉద్దేశించి ఈ మంత్రము ఏమైనా చెప్తుందా, ఏమి చెప్పండి. నా భాగం నాకు ఉండాలి, వాడు కొట్టేస్తే నేను ఒప్పుకోను అని ఒకడున్నాడు, వాడికి తగ్గట్లేదు అంటే ఆ భాగంలో అక్కడ ఆ సెక్షన్లో అది అలాగే ఉంటుంది. దాన్ని చూపెట్టి నీవు ఆత్మజ్ఞానానికి అది విరోధము అని అలా మొదలుపెట్టడం సరికాదు, అది విరోధం కాదు. నిర్మాణ పోషకు ఏదైతే నిర్మాణ ఫేవర్ ఆఫ్ ఏది ఆత్మజ్ఞానం దాని ప్రభుత్వం. మీకు కామనలు అజ్ఞాన కలుగుతములు అని మీకు తెలిసింది అనుకోండి, ఈ కామ్యకర్మలన్నీ కూడా డ్రాప్ అయిపోతాయి, దాని కింద అసలు మొదలుగడ నిలకడ ఏమి ఆ స్థితికి వచ్చిన వాడు ఆ భాగాన్ని ఉంచిపెట్టేస్తాడు. దీంతో వినోదమేమి ఇంకొకటి మిగిలింది, ఇంకొకటి మిగిలింది ఏదో చూసినట్టే గురువు శిష్యుడు శాస్త్రము శిక్షణ, మరి ఈ భేదం ఉంటుందా ఉంటుందా,
ఇప్పుడు గురువు గారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. గురువుగారు పైన కూర్చుంటారు, శిష్యులు కింద కూర్చుంటారు, పాదాభివందనాలు చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు, ఏదేమో చేస్తూ ఉంటారు. ఒకప్పుడు గురువు గారికి అభిషేకం కూడా చేస్తారు. ఒక ఆయన ఉన్నాడు, ఎలా శివుడు అంటే రాయి కాబట్టి అభిషేకం మోహనించా ఎంత అభిషేకం చేసినా అలా అంటాడు. మీరు నాకు అభిషేకం బదులు పెడితే ఇవన్నీ రాజకీయం వస్తే నేను కూర్చోలేకపోతున్నాను బాబో దడ పెట్టు. శివుడు అంటే రాయి అయిపోయాను కాబట్టి ఆయన అలా గురువు గారు నేను ఒకసారి చూశాను. కొంచెం స్వామీజీని ఒక ఆయన ఇంటికి పిలిచాను. స్వామీజీ పిలిస్తే వెళ్తా, పిలిస్తే వెళ్తే వెస్ట్ టైం వస్తుంది, మేము అందరం ఉన్నాం అక్కడ. కానీ ఇంకా మళ్ళీ ఒడ్డించే ప్రయత్నం ఏదైనా చేయొచ్చా? పాద పూజని మొదలుపెట్టాడు. పాద పూజ అంటే మనలో ఏదో పదాలు దట్టు పెడితే పూలు వేసి తల పెడతాను అనుకుంటే పదాలు దట్టు పెట్టిన తర్వాత పక్కన బుట్ట పెట్టుకుని చేతిలో పుస్తకం పెట్టుకుంటాను. గురువు అష్టోత్తర శతనామాలు స్వామీజీ నాకేసి చూశారు. నేనే వాడతాను ఆయన మొదలుపెట్టాడు. పుడుగాటి నామాలు అద్వైత వేదాంత సార్వభౌమాయ నమః అని అలా కూర్చుకుంటూ కూర్చుకుంటూ నామం చదవడం రెండో మూడో లాభాలు అయ్యాక స్వామి చేత ఏడు మొత్తం రెండు ఎనిమిది చదవాలనుకుంటున్నారా మీరు అంటే అవునండి అక్కర్లేదు. ఇంకొక రెండు నామాలు చదివేసి ఫినిష్ చేసేది. ఏమంటారు నాకు రావునండి అక్కడ ఫినిష్ చేయండి. కాబట్టి దేవుడు అంటే రాయి అయిపోయి ఉంటాడు కాబట్టి జరిగినా వెయ్యి జరిగినా లక్ష జరిగినా మాట్లాడుకున్నా. సో గురువు శిష్యుడు భేదం ఉందా లేదా? మరి ఆత్మ ఒక్కటైతే భేదం ఎక్కడ నుంచి వస్తుంది? భేదం లేకపోతే మరి గురువు శిష్యుడు అంతా ఒకటే ఉంటామా అని ఇదో పూర్వపక్షం, చాలా పెద్ద పూర్వపక్షం ఇది. సో యదుక్తం బ్రహ్మైకత్వే యస్మై ఉపదేశ యస్మా అంటే వెళతీస్తే యస్మై అవుతుంది. ఈ పెద్ద పుస్తకంలో యస్మై అని ఉంది, పాత పుస్తకంలో యస్మా వెళతీస్తే యస్మై అవుతుంది. ఉపదేశ గ్రహణ ఫలం తదభావాత్ ఏకత్వోపదేశానర్థక్యమితి పరోక్షం చెప్పారు. ఏమిటంటే ఆ పరోక్షం ఏమంటే పరబ్రహ్మ ఒక్కటియే సత్యం, అంటే ఆత్మకి పరమాత్మకి తేడా లేదు, అంతా ఒకటే అన్నప్పుడు ఇది ఉపదేశం చేయాలిగా. ఈ ఏకత్వాన్ని ఉపదేశం చేయాలి. ఎవరి కొరకు దీన్ని ఉపదేశిస్తాము అంటే శిష్యుడు. ఎస్యచ ఉపదేశ ఎవడు ఉపదేశిస్తాడు అంటే గురువు. ఇప్పుడు దీంట్లో ఉపదేశమును స్వీకరించి ఫలమును పొందవలసిన వాడు ఎవడు? శిష్యుడు. శిష్యుడు ఎస్యచ ఉపదేశ గ్రహణ ఫలం. ఏమిటి ఫలము? మోక్షం. ఇప్పుడు గురువు ఆత్మ కంటే భిన్నంగా శిష్యుడు ఆత్మ లేదు, నెంబర్ వన్. నెంబర్ అంటే గురువు శిష్యుడి భేదము సమసిపోదు. నెంబర్ టూ, ఈ ఉపదేశము పొంది మోక్షము పొందవలసిన అజ్ఞాని అయిన ఆత్మ లేనేలేదు. ఆత్మ అయింది అజ్ఞానం కల్పితమే, అజ్ఞాని అయిన ఆత్మ లేదు. మరి అంటే ఇప్పుడు ఈ ఉపదేశము పొంది ఏకత్వ జ్ఞానాన్ని పొంది మోక్షము పొందవలసిన పరిచ్ఛిన్న జీవుడు అనేవాడు ఎవరూ లేడు. కాబట్టి ఉపదేశ గ్రహణానికి ఫలమే పొందవలసిన వాడు కూడా లేదు. కనుక ఈ ఏకత్వోపదేశము ఎందుకు ఇది అనర్థకం? ఎందుకంటే ఉపదేశం చేసిన దానికి ఆ ఉపదేశము పొంది వీడు ఫలాన్ని పొందాడు అనే వ్యవస్థ ఉండాలి. ఇక్కడ ఉపదేశం చేసినవాడు చేయబడ్డవాడు ఇద్దరిలోనూ భేదము లేదు. ఉపదేశము పొందినందుకున్నాడు ప్రత్యేకంగా ఫలము లేదు. ఎందుకంటే వాడు నిత్యముక్తుడే కనుక, వాడు ఎప్పుడూ బ్రహ్మలో ఏకమయ్యే ఉన్నాడు కనుక. కాబట్టి ఇది ఒక పెద్ద వినోదము అని అంటే తదన అది కూడా లేదు. ఎందుకంటే అనేక కారక సాధ్యత్వాణ ఓహో ఇది సిద్ధాంతం అనేక కారక సాధ్యత్వాణ కష్టోద్యోగం
చూడండి, ఇది మాకు అంగీకారమే అంటున్నారు. అభ్యుపగతమేవా, ఇది మాకు అంగీకారమే. ఏమిటి అంగీకారము? ఏమిటి అంగీకారం అంటే, ఇప్పుడు క్రియ అనేది అనేక కారక సాధించదు. ఒక క్రియ ఉందంటే కారకములు అనేకం ఉండాలి. కర్త, కర్మ, కరణము, సంప్రదానము, అపాదానము, ఆధారము అనే ఆరు కారణాలు ఉండాలి, కారకాలు ఉండాలి. ఆరు కారకాలు ఉన్నప్పుడు మాత్రమే క్రియ సాధ్యమవుతుంది, క్రియ ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు అన్ని క్రియలకే అదే పరిస్థితి. ఇటువంటి స్థితిలో కశ్చోద్యో భవతి, ఈ ప్రశ్న నువ్వు ఎవరికి వేస్తున్నావు? ప్రశ్న ఏమిటి? ఉపదేశము చేయువాడు, ఉపదేశము చేయబడేవాడు వేరు వేరు అవునా కాదా? భేదం ఉండాలా అక్కర్లేదా? మోక్షం రావాలా అక్కర్లేదా? ఉపదేశం పొందాక అని ప్రశ్న వేస్తున్నాను కదా. ఇప్పుడు ఉపదేశం అనేది క్రియ, ఉపదేశం అనేది ఒక క్రియ. క్రియ సిద్ధించాలి అంటే అనేక కారకములు కలిసి రావాలి. కారకాలు అనేక కలిసి వస్తేనే క్రియ సిద్ధిస్తుంది. ఇప్పుడు ఈ అనేక కారకముల చేతనే క్రియ సిద్ధిస్తుంది కనుక ఉపదేశము చేయువాడు ఎవడు? దేహమా, ఇంద్రియములా, మనస్సా? వాగింద్రియం లేకుండా ఉపదేశం చేయడం ఉండదు. మనస్సా, బుద్ధియా, అయితే గురువు అనే అహంకారం గలవాడా, లేకపోతే పరమాత్మయా, ఆత్మ చైతన్యమా? ఏది ఉపదేశం చేసి? ఇప్పుడు నువ్వు ఈ ప్రశ్న అడుగుతున్నావు కదా, ఎవరిని అడుగుతున్నావు? దేహరూపంగా ఉన్న గురువుని అడుగుతున్నావా? ఇప్పుడు గురువు శిష్యులు వేరువేరు దేహాలని కాబట్టి ఏకత్వం ఎలా ఉంటుందని అడుగుతున్నావా? గురువు శిష్యులు వేరువేరు మనస్సులు కాబట్టి ఏకత్వం ఎలా ఉంటుందని అడుగుతున్నావా? ఏమిటి అసలు నీ ప్రశ్న యొక్క అభిప్రాయం ఏంటి అని ఎదురు దాడి. ఇప్పుడు దీని జాగ్రత్తగా నేను అర్థం చేసుకోవాలి. అక్కడ తెలుగులో ఏమో చూడలేదు. క్రియలు అనేకములకు సాధనముల ద్వారా సిద్ధింపజేయకూడదు అని నీవు చెప్పడము కదా. ఈ ప్రశ్న నీవు ఎవరిని ఉద్దేశించి వేసుకున్నావు? ఈ ప్రశ్న అంటే ఏంటి? ఉపదేశము వ్యర్థమైపోతుంది కదా అని ప్రశ్న వేస్తున్నాడు కదా పూర్వపక్షి. ఈ ప్రశ్నను ఎవరిని ఉద్దేశించి వేస్తున్నావు అంటే దాని అభిప్రాయం ఏంటంటే, క్రియలు చేసే కర్తలు అనేకము కనుక, ఇప్పుడు ఉపదేశం అనే క్రియ ఉంది, దీన్ని చేసేవి ఏమిటి? దేహం, వాగింద్రియము, మనస్సు, బుద్ధి, అహంకారము, ఆత్మ చైతన్యం, విజ్ఞానం కూడా ఉండాలి. ఇన్ని కర్తలు కలిసి ఒక క్రియను చేస్తాయి. గీతలో కూడా పంచ దైవం చేయమాత్ర పంచము, ఐదు అంశములు ఉంటాయి క్రియలో అని చెప్తారు. కాబట్టి అనేక కర్తలు, దేహం ఒక కర్త, వాగేంద్రియం ఒక కర్త, మనస్సు ఒక కర్త, ఇలాగ అనేక కర్తలు కలిసి ఒక క్రియ సిద్ధిస్తుంది. కాబట్టి ఉపదేశకర్త కూడా అనేకమే, ఒకడు కాదు. ఉపదేశకర్త ఒకడు కాదు, ఎందుకంటే దేహం, వాక్, మనస్సు ఇవన్నీ ఉంటాయి ఉపదేశం. కాబట్టి ఉపదేశకర్త కూడా ఒకడు కాదు, ఒకడు కాదు. కనుక ఆ అనేక ఆత్మలలో దేనిని ఉద్దేశించి నీవు ప్రశ్నను వేయించున్నావు అనే అభిప్రాయం. ఆ ప్రశ్న యొక్క అభిప్రాయం కశ్చోద్యో భవతి అంటే, వీడు ప్రశ్న ఎలా వేస్తున్నాడు? అద్వైతం అంటే ఉపదేశము పొసగలదు. ఎందువల్ల? ఉపదేశము చేయువాడు, ఉపదేశమును పొందువాడు అనే తేడా లేకుండా అయిపోతుంది కదా అని ద్వైతం అట్టి పెట్టడం కోసం ప్రశ్న వేశాడు. సరే, పోలేదు అలాంటి పెట్టు. నువ్వు చెప్పు, ఉపదేశము చేయువాడంటే ఎవరు? ఒకడా? ఒకడు కాదుగా. ఉపదేశము చేయువాడు ఒకడు కాదుగా. ఎందుకని? ఉపదేశం ఒక క్రియ, క్రియ అంటే అనేక కారక సాధ్యము. కాబట్టి ఉపదేశం అనే క్రియ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, అహంకారము,
ప్రజ్ఞ ఇంతే సాధ్యమైంది. కాబట్టి ఉపదేశకర్త ఒకడు నువ్వు అంటున్నావు, ఏ ఒకడు? ఇంకా స్వీకరించే శిష్యుడు వాడు కూడా ఒకడను లెక్కేసావు, ఏ ఒకడు? ఉపదేశం స్వీకరించుట అంటే మళ్ళీ దానికి అనేక కారణ సాధ్యమైన క్రియ, ఏ ఒకడు? కాబట్టి చూడండి, అద్వైతమును ఒప్పుకుంటే ఉపదేశమును చెప్పుట గ్రహించుట పోసగలదు. అందుకు అంటావు కదా, ద్వైతాన్ని ఒప్పుకుంటే అసలే పోసగలదు. కష్టోద్య ఎవరిని వేస్తున్నావు రాదు నీ ప్రశ్న, అసలే పోసగలదు. అక్కడ కూడా నువ్వు ఏదో ఒక వ్యవస్థ చేసుకోవాలి, ఆ అంశంలో ఆ రకంగా ఉపదేశము నడిపించాలి. అక్కడ ఉపదేశకర్త అనేవాడు ఒకడు స్థిరపడి, ఉపదేశమును స్వీకరించేవాడు ఒకడు అనేవాడు స్థిరపడి ఉపదేశం అనేది ఉండదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, గురువుగారు ఉపదేశం చేశాడు, శిష్యుడు ఉపదేశం తీసుకున్నాడు, ఏదో జపమాజం చేశాడు, స్వర్గానికి పోయాడు, ఆ జప పుణ్యమాట. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళినవాడు ఉపదేశం తీసుకున్నవాడు ఒకటే లాగుతాడు. ఎందుకంటే ఉపదేశం తీసుకున్నవాడేమో దేహాభిమాని ఉపదేశం తీసుకున్నాడు, దేహం ఎక్కడే ఉంటుందో స్వర్గానికి మరొకడు పోతాడు. ఇప్పుడు నువ్వు ఎవడో ఉపదేశమును గ్రహించిన శిష్యుడు ఎవడో చెప్పుకుంటావు, తెలుసు నువ్వు నువ్వు నిలబెట్టవయా, ఇంకో వీడు ఉపదేశమును గ్రహించిన శిష్యుడు అని చెప్పు. దేహమే శిష్యుడు అంటావా, స్వర్గానికి పోయింది ఎవడు శిష్యుడు? కాబట్టి ఉపదేశం అనే క్రియ అనేక కారణ సాధించదు. ఒక గురువు ఒక శిష్యుడు, ఒక విశిష్టమైన ఒక ఫిక్స్డ్ గురువు ఒక ఫిక్స్డ్ శిష్యుడు అనే వ్యవస్థను నువ్వు నిర్వహించలేదు. బ్రహ్మైకత్వంలో కూడా బ్రహ్మ ఆత్మ ఒకటే కనుక గురువు వేరు శిష్యుడు వేరు అని నిర్వహించడం అసలే కూడా. అయితే అలా నిర్వహించలేకపోవడం మీకు అంగీకారమైన అంటే మాకు అంగీకారమే, శిష్యుడు గురువు వేరుగా లేదు అనే మాట మాకు అంగీకారం. ఏకస్మిన్ బ్రహ్మణి ఉపాధికే నోపదేశ నోపదేష్ట నచ ఉపదేశ గ్రహణ ఫలం. నేను ఉత్తమాలలో వాక్యంలేదు, దీన్ని నికేషన్ ఇస్తే హయ్యస్ట్ నాలెడ్జ్. ఇప్పుడు బ్రహ్మలో మీరు ఉపాధులు పెడితే ఓ ఉపాధిని బట్టి గురువు అవుతాడు, ఇంకో ఉపాధిని బట్టి శిష్యుడు అవుతాడు. నిరుపాధిక బ్రహ్మని మీరు తీసుకుంటే ఉపదేశం చేసేవాడు వేరే లేడు, ఉపదేశం పొందేవాడు వేరే లేడు, ఉపదేశం యొక్క ఫలము మోక్షం అనేది కూడా వేరే సపరేట్గా లేదు. ఉపదేశం అనే క్రియ కూడా కల్పితం, అంతా కల్పితం. అసలు క్రియ మాత్రం కల్పితం, క్రియా చలనం అనేదే కలుగు. తస్మాత్ ఉపనిషదాంచానర్థక్యం ఇచ్చేతత్ అభ్యుపగతమేవా. అది మీరు ఇవన్నింటినీ నెగేట్ చేస్తే మీరు ఉపనిషత్తుని కూడా నెగేట్ చేయాల్సి ఉంటుంది. అంటే మాకేం అభ్యంతరం లేదు, మేము అంతగా దానిలో సిద్ధపడున్నాం. ఇప్పుడు శాస్త్రము సార్థకమా వ్యర్థమా అని మామూలుగా పూర్వపక్షం. ఇప్పుడు అద్వైతికి శాస్త్రం వ్యర్థం అంటాడు, ఎందుకు వ్యర్థము? అవును, గురువు శిష్యుడు ఒకే ఆత్మ, జీవుడు ఈశ్వరుడు ఒకటే, కాబట్టి శాస్త్రము వ్యర్థం. అది స్పష్టంగా తెలుసుకునే ఉంది. ఎవడికి శాస్త్రం? జీవుడు ఈశ్వరుడు ఒకటే అయితే శాస్త్రం ఎవడికి? శాస్త్రము వ్యర్థం. ఓకే, శంకరుని మీ ప్రశ్న అడుగుతాను. అంటే శంకరులు అంటారు, చూడు ఈ సమస్య నీకు నాకు సమాధానం, నేను నువ్వు సమాధానం చెప్పాలి. ఈ సమస్య శాస్త్రము వ్యర్థము అనే సమస్య నీకు నాకు సమానం, నేనే ఎందుకు సమాధానం చెప్పాలి అంటాను. అంటే వాడు అంటాడు, నీకు నాకు సమానం ఎలా అయిందా, నీ అద్వైతంలోనే శాస్త్రము వ్యర్థం అవుతుంది, మా ద్వైతంలో వ్యర్థం కాదు. అంటే ఎందుకు వ్యర్థం కాదు, నువ్వేం చేస్తావు? నువ్వు శాస్త్రం ఏంటి అంటే ఈశ్వరుణ్ణి భక్తితో ఆరాధించుకుంటా, జీవుడు వేరు ఈశ్వరుడు వేరు. ఆరాధిస్తే ఏమిటవుతుంది? వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠంలో ఏమవుతాడు? ఈశ్వరుడితో సమానమైన రూపాన్ని కలిగి జీవన్ముక్తుడు అయిపోతాడు. అప్పుడు శాస్త్రం చదువుకోవాలా? ఇంకా అక్కర్లేదు, వ్యర్థమైందిగా శాస్త్రం, వ్యర్థమైందిగా. కాబట్టి శాస్త్రం వ్యర్థం అవడం అన్నది నీకు తప్పదు నాకు తప్పదు. నాకెలాగ తప్పదు,
వీడు అజ్ఞానం చేత నేను బ్రహ్మ జీవుడు బ్రహ్మ కంటే భిన్నంగా ఉన్నాను అని అనుకుంటాడు. శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాడు, భేద దృష్టి తొలగిపోతుంది, బ్రహ్మాభిముడుగా నిలిచి ఉంటాడు. ఇంక ఇప్పుడు శాస్త్రం ఏమైంది? వ్యర్థమైందిగా మాకు వ్యర్థమవుతుంది, నీకు వ్యర్థమవుతుంది. శాస్త్రం వ్యర్థమవటం అనేది అందరికీ సమానం. ఎందుకంటే మీరు కారు కొనుక్కోవడం కోసం కారుకు సంబంధించినటువంటి కథలు, పేపర్లు, ఫోల్డర్స్, షెడ్లు అవన్నీ చదువుతారు. ఏదో కారు డిసైడ్ చేసుకుని కొనేస్తారు. ఆ తర్వాత ఈ కట్టలు అనే అంటే వేస్ట్ పేపర్లు కొనేస్తారు. అదే రోడ్డు కూర్చుంటారు, వ్యర్థమైపోతాయి కదా. అది ఇంకోటి కావాలంటే వాడికి ఇచ్చేస్తారు. కాబట్టి శాస్త్రం వ్యర్థం అవడం అనేది నీకు మాకు అందరికీ సమానమే. నేనే ఎందుకు సమాధానం చెప్పాలి? ఇంతకీ ఉపనిషత్తులు ఏం చెప్తాయి? ఉపనిషత్తులు ఇవి, నేను సాధన జిజ్ఞాసు, ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞేయం, తెలియదగ్గది బ్రహ్మ. ఈ జ్ఞానం ఈ ఉపనిషత్తుల సహాయంతో వీడు నేను బ్రహ్మ కంటే భిన్నంగా లేను అని తెలుసుకుంటాడు. తెలుసుకుంటే వీడే బ్రహ్మ అయిపోతాడు, ఉపనిషత్తులు కూడా బ్రహ్మలో కలిసిపోతాయి. ఇంక ఇప్పుడు ఉపనిషత్తులకి ప్రయోజనం లేదు కాబట్టి అవి వ్యర్థమే, ఇంకొకటికి ఉపయోగపడతాయి, వీడికైతే వ్యర్థం. కాబట్టి అల్టిమేట్గా ఎత్ర వేద అవేదా భ్రమతి, ఏ జ్ఞానావస్థ అది సుశుద్ధిలో చెప్పారు. కానీ సుశుద్ధిలో ఈశ్వరత్వంలో కలిసి ఉంటాడు కదా. జ్ఞానంలో కూడా వేదములు అవేదములు అయిపోయి ఎత్ర పిత అపిత భవంతి, మాత అమాత భవంతి, వేదాహ అవేదా భవంతి, దేవాహ అదేవా భవంతి. దేవతలు ఏముండదు, నువ్వే దేవత, ఇంక వేరే దేవత. కాబట్టి పరిశుద్ధులు జ్ఞానమును పొందినప్పుడు వ్యర్థమునంత అనేది ఉంది, అలాగా అది మాకు అంది కాదే దాన్ని ఒప్పుకుంటాను. ఉపాధులు నేను అద్వైతాలను మనం తెలుసుకున్నప్పుడు ఉపదేశం లేదు, ఉపదేశించేవాడు లేడు, ఉపదేశములు పొందుతున్నట్టు ఫలం కూడా లేదు. బ్రహ్మ తెలిసినందు వలన ఉపనిషత్తులు చేయదగిన పని, ఆత్మజ్ఞానం సిద్ధించింది కనుక ఇక ఉపనిషత్తులతో కూడా పని లేదు. ఇది మాకు అంగీకారమే. అట్లుగాక అంటే బ్రహ్మ తెలియనప్పుడు అనేకములకు సాధనముల కర్త ఇత్యాది ద్వారా సిద్ధింపజేయబడే ఉపదేశం అనే క్రియ వ్యర్థమని ప్రశ్నిస్తున్నావా? వ్యర్థము కాదు. ఎందుకంటే ఆత్మజ్ఞానము కలుగుతూ ముందు ఆత్మోపదేశము ఆవశ్యకమని నీతో సహా ఆత్మవాదులందరూ అంగీకరించే విషయమే. ఇప్పుడు ఉపదేశం వీడికి జ్ఞానం కలిగింది, ఆత్మజ్ఞానం కలిగింది, అంటే పరబ్రహ్మ కంటే నేను భిన్నంగా లేకుండా సాక్షాత్కారాన్ని పొందాడు. ఇప్పుడు కింద వీడికి ఉపదేశం చేయాల్సిన పరమైంది. ఇప్పుడు మీకు సాంగతి చెప్తా, మందులు వేసుకున్నంత ఎందుల అంటే మందులు మారిపోయేటట్టు అది సమాధానం. ఇది మోడర్న్ అలోపతిలో అంతటా వర్తించదు, బట్ మోడర్న్ అలోపతిలో మేనేజ్మెంట్ అనేది అంటే ఆ రోగాన్ని అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది. మేనేజ్ చేయడమే తప్ప అదే పోయింది కలిపి పెట్టేది అది అలా ఉంటుంది. ఉన్నప్పుడు న్యూసెన్స్ కలిగిస్తుంది, ఆ న్యూసెన్స్ వాల్యూ తగ్గించడం కోసం అదే ట్యాబ్లెట్లు ఎప్పటి వరకు అంటే బతుకుంటుంది కాకుండా ఇది పోయిన తర్వాత ఒక ముట్టలో ఉంటే రెండు సీసాలు అవన్నీ తీసుకెళ్ళి ఒక మారుస్తారు. వీడు ఉంటుందో నో సిమ్టమ్ నో మెడిసిన్. కాబట్టి మందులు వేసుకోవడం దేనికి? మందులు మానేయడం కోసము మందులు వేసుకోవడం అంతే కదా. మందులు వేసుకోవడం కోసం మందులు వేసుకోవడం, మందులు మానేయడం కోసం మందులు వేసుకోవడం. ఉపనిషత్తులు చదవడం దేనికి? మనుషులు మానేయడం కోసమే మనుషులు. ఎప్పుడు మానేస్తారు? ఆత్మజ్ఞానం ఈ భక్తులు ఉన్నారే, భక్తులు ఉంటారు. భక్తులు అంటే గీతా భక్తులు కాదు, మూర్ఖ భక్తులు. పూజ ఎంతకాలం చేస్తామంటే శాశ్వత కాలం చేస్తారు. వెరిమోహం శాశ్వత కాలం అనేది ఏది లేదు. కాలము కూడా నువ్వు నిద్రలేనప్పుడు, నిద్ర లేచినప్పుడు ఉంటుంది, నువ్వు నిద్రపోయినప్పుడు వీలైన తెలియదు. శాశ్వత కాలం అనేదే లేదు, ఇంకే సెంటిమెంట్. మేము అలా బతుకున్నంత కాలము అలా పూజలు చేసాం, విష్ణు లోకం వెళ్ళినా కూడా మేము పూజలు చేసుకుంటూనే ఉంటాము. ఆ
అప్పలాచార్య గారు ఒక ఆయన రామాయణంలో మంచి ప్రతిష్ట నేను చదివాను ఆయన చాలా బాగుంది చాలా మంచి విద్వాంసుడు ఆయన ద్వైతవాది అయినప్పటికీ అద్వైతం అంటే ప్రపదల వారు అంటే అధ్యయనం చేస్తారు ఆయన పెద్ద ఆయన రామాయణ ప్రవచనాలు ప్రసిద్ధి ఇప్పుడంటే మీకు ఇంకా మిగతా వాళ్ళు ఎవరో వచ్చారు చేరకు ఎవరు వచ్చారు ఇది ప్రసిద్ధి అప్పట్లో అప్పలాచార్య గారు ఏదో ఉంటాయని భాష్యం అప్పలాచార్య గారు ప్రసిద్ధి ఆయన దేహత్యాగం చేశారు ఆయన రామాయణాన్ని వినే ఒక భక్తుడు ఒక ఆయన ఆ భక్తుడు మనం కలిసి అయ్యా అప్పలాచార్య గారు దేహత్యాగం చేశారు అవునుండే విన్నాను అలా మహాపురుషుడు రామాయణానికి మంచి ప్రతిష్ట ఏమంటే వైకుంఠంలో ఆయన ప్రవచనం చేస్తూ ఉంటుంటారు అంటే అవును ప్రవచనం చేస్తూ ఉంటుంటారు ఈయన మనసు కష్టపడుతుంది అంటే వైకుంఠం వెళ్ళినా ఇంకా ప్రవచనం చేస్తూ ఉండడం డబ్బులు డబ్బులు ఉంటూ ఉండడం ఉంటుంది కాబట్టి ఏ ఉపదేశమైనా తెలియక ముందు అవసరం వస్తాం తెలిసిన తర్వాత వ్యర్థం అది అంతటా సమానం అది మాత్రం అంగీకారమే తస్మాత్ ఉపనిషదాం మానవ్యక్తం చేత అభ్యుపగతమే దాన్ని మేము స్వీకరించినట్లే అథ అనేక కారక విషయాలు చోద్యతే తర్వాత క్లాస్లో చూద్దాం వాళ్ళకి చాలా టైం ఉంది కొంచెం అలసటగా ఉంది అనుకుంటున్నాం.